అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఉద్యమ గాయకుడు సాయిచంద్ మృతి జనపద ప్రపంచానికి తీరని లోటు. ఆయన మరణ వార్త అందరిని షాక్ గురిచేసింది. గుండెపోటుతో ఆయన మృతి చెందారు. అయితే ప్రజా గాయకురాలు విమలక్క సాయిచంద్ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. ఆయనకు ఇది మొదటి స్ట్రోక్ కాదని, ఇదివరకు 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. ఆయన ఎంతో ఎమోషనల్గా పాడతారని ఆవిడ తెలిపారు. సాయిచంద్ మృతితో పాటే మూగబోయినట్లు అనిపిస్తోంది. ఎవరి నోటి నుంచి అయినా సరే ఆయన గురించి మంచి మాటలే వినిపిస్తాయి. అలా ఆయన గురించి కొన్ని అనుభవాలు పంచుకున్నారు విమలక్క. సాయిచంద్ పాడేటప్పుడు చాలా ఎమోషనల్ అవుతారని తెలిపారు. పాటను గొంతులో నుంచి కాకుండా గుండెలోంచి పాడతారని, ఆయన పాడినట్లు చాలా తక్కువ మంది మాత్రమే పాడగలరని తెలిపారు. అయితే సాయిచంద్కి ఇది మొదటి హార్ట్ స్ట్రోక్ కాదు. ఇదివరకు 2 సార్లు ఆయనకు స్ట్రోక్ వచ్చింది. 2010లో కొత్తగూడెంలో బహిరంగ సభలో పాడిన తర్వాత మహబూబాబాద్ వెళ్ళగా అక్కడ మొదటిసారి సాయిచంద్కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు ఆయన ఆసుపత్రికి తరలించారు. కండిషన్ సీరియస్గా ఉండగా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత మరోసారి ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు 3వ సారి గుండెపోటు రావడంతో ఆయన్ను కాపాడలేకపోయారు. అందరికీ దూరం అయ్యారు. పాట పాడేటప్పుడు ఎంతో ఎమోషనల్ అయ్యేవాళ్ళు సాయిచంద్. అందుకే చాలామంది ఆయన పాట పాడితే అక్కడే ఆగిపోయి పాట వినేవారు. కానీ ఇంత ఎమోషనల్ అవ్వద్దని, గుండెను కాపాడుకోవాలని పలుమార్లు విమలక్క చెప్పేవారట. పాటలు పాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా అదే ఉత్సాహంతో ఆయన పాడేవారని అన్నారు. ఇప్పుడు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. ఇటీవలే అందరూ కళాకారులు ఓసారి కలుసుకుందామని అనుకున్నట్లు తెలిపారు. ఇంతలోనే ఇలా అయిపోవడం బాధాకరమన్నారు. సాయిచంద్ మనతో లేకపోయినా ఆయన పాట మాత్రం మనతోనే ఉంటుంది.